రైతుల పోరాటానికి మద్దతుగా కర్నూలు జిల్లా కౌతాల మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ అఖిలపక్ష రైతుల సంఘాల ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని రాస్తోరేకు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య, రైతు కూలి సంఘం మండల కార్యదర్శి జగదీష్ సంయుక్తంగా మాట్లాడుతూ ఢిల్లీలో వ్యవసాయ బిల్లుకు విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నవంబర్ 20 నుంచి పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. మోడీ ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలను వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోందని ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా వెనుతిరగకుండా రైతు సమస్యలు పరిష్కరించేంత వరకు కదిలేది లేదని భీష్మించుకుని ఉన్నారన్నారు. ఢిల్లీ ఆందోళనలో పాల్గొన్న రైతులు తాము 4 నెలలకు సరిపడే తిండి గింజలు ఆహార వస్తువులు తెచ్చుకున్నామని, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదరకుండా ఇక్కడే ఉంటామని, ప్రభుత్వం చర్చలకు దిగి సమస్యలు పరిష్కరించేంత వరకు కదిలేది లేదని కరాఖండిగా చెబుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, ఏరన్న, రైతు సంఘం నాయకులు ఉలిగాయ, రామాంజనేయులు, రామదాస్, శంకర్, రైతు కూలీ సంఘం నాయకులు నాగేంద్ర, అక్రమ్, ఎల్లప్ప, వెంకటేష్, ఉల్లిగాయ తదితరులు పాల్గొన్నారు. రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడైనా కూడా ధాన్యం తీసుకోపోయచ్చు, నాకు అమ్ముకోవచ్చు అని చెప్తున్నాడు. ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నావు తప్ప రైతుకి ఏమన్నా ఒక ధర నిర్ణయించినావా? ఈ రేటుతో నువ్వు అమ్ముకో, ఈ రేటు ఉంటే నువ్వు అమ్ముకో, లేకపోతే తీసుకుపోయి నా ఫలాను కోడలు ఇచ్చినాను, ఫలాను కోడలు ఉచితంగా నిల్వ చేయడానికి ఏర్పాటు చేసినారా? ఎక్కడ కూడా కోడన్లు లేవు. మన మీద నా కోడన్లు నిల్వ చేసుకోవాలంటే ప్రైవేట్ కోడన్లు నిల్వ చేసుకోవాలి. సరైనటువంటి ఇంత డబ్బులు కట్టాలి, అయితే మనం కూడా నిల్వ చేసుకోవడానికి. ఈరోజు రైతులకు సంబంధించిన వరకు ఈ తలారులు ఈ సిండికేట్ కి ఏర్పడి ఎక్కడ ఎంత కావాల్సి వస్తే అంత ఈరోజు అనుకోకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇంత అధ్వాన పరిస్థితుల్లో ఈరోజు వ్యాపారస్తులకి ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా బిల్లు తీసుకొచ్చినాడు. కాబట్టి ఈరోజు ఈరోజు వ్యాపారస్తులకు దళారులకు మేలు చేసే రకంగా ఈరోజు ఈరోజు మోడీ ప్రభుత్వము కనిపిస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ఢిల్లీ ఎత్తు ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ధర్నా కార్యక్రమంలో మొత్తము హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 5 రాష్ట్రాల్లో జనాలన్నీ కూడా ఢిల్లీలో సోమవారి ఢిల్లీ ప్రాంతం అంతా దద్దరిల్లేటట్టు ఈరోజు వాళ్ళు 96,000 హెక్టర్ల జనము ఈరోజు ఢిల్లీ చేస్తున్నారు. 2 లక్షల మంది ఈరోజు ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ 2 లక్షల మంది ఢిల్లీలో చేరు.